ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటానికి 14 లక్షలు 15 లక్షల కోట్లని ఇవాళ అవి చూపించలేక తెల్లమొహాలేసి ఈ హామీలను అమలు చేయాలి, ఎట్లా అమలు చేయాలి అర్థం కాక నేల చూపులు, బిత్తర చూపులు ఆకర్షణ యొక్క చుట్టం తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం తప్పితే వేరే ఇంకేమనుందా? లేదు కదా. ఏమైంది నీ అనుభవం? ఎందుకు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నావు? మోడీ గారు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు కదా, మోడీ గారు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు కదా. ఎక్కడ ఏ రాష్ట్రంలో అనాదిగా భారతదేశంలో రాష్ట్రాలు ఏర్పడిన దగ్గర నుంచి, లేదా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ పెడతాం, ఎన్నికలైన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఫుల్ బడ్జెట్ పెట్టేటువంటి సాంప్రదాయమే కదా, కొత్తగా ఎక్కడ జరగట్లేదు కదా అది. ఎందుకని ఫుల్ బడ్జెట్ పెట్టలేకపోతున్నారు? భారతదేశంలో ఇంత అసమర్థ ప్రభుత్వం, ఇంత అసమర్థ ప్రభుత్వం ఎన్నికలైన తర్వాత కూడా ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఒక్క ప్రభుత్వం ఎక్కడ చూపించండి మీరు? 29 రాష్ట్రాల్లో ఒక్కటి లేదు. పోనీ కేంద్రంలో ఎప్పుడన్నా జరిగిందా? మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు, మోడీ గారు 10 ఏళ్ళు, ఇప్పుడు 11 ఏడు, ఎప్పుడన్నా ఇది రకంగా జరిగిందా? ఎక్కడా లేదు కదా. కాబట్టి మీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ అనుభవం ఈ రాష్ట్రానికి ఏం మేలు చేసింది, ఏం ఉపయోగపడింది? మీరు సంపద సృష్టిస్తానని చెప్పిన కబుర్లు చెప్తున్న మీరు 2014 నుంచి 19 దాకా సంపద సృష్టించింది ఇదైతే, జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రిగా మొదలుపెట్టి 5 ఏళ్లలో మీకు అప్పచెప్పేప్పటికీ 5,655 కోట్ల రూపాయలని నీ ఖజానాలో అప్పచెప్పి వెళ్ళినటువంటి సమర్థవంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి విచారించాలా, నవ్వాలా, ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో మీరు ఉంటాం. మీ అనుభవం ఏమైపోతుంది? ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి అత్యంత సమర్థమైనటువంటి, అత్యంత అనుభవం ఉన్నటువంటి రాజకీయ దురంధుడు మీరుగా చరిత్రలో మాత్రం ఖచ్చితంగా మీరు లిఖించబడతారు. ఎందుకోరమ్మా, ఎమ్మెల్యే గారు కదా, మా 11 మంది ఎమ్మెల్యేలు అందరూ వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిపే అందరూ వెళ్తారు. ఏ మీకు వద్దని ఉందేంటి? ఎప్పుడు బాయ్కట్ చేశారు? ఎప్పుడు బాయ్కట్ చేశారని? అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదా? 2 ఇయర్స్ తర్వాత కాదు, అసెంబ్లీలో ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రతిపక్ష నాయకుడికి అసలు మైక్ అనేది ఇవ్వకుండా, అసలు మాట్లాడనివ్వకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తీరతాకి మాత్రమే ఎమ్మెల్యేలకి, మంత్రులందరికీ మైకులు ఇచ్చి కనీసం డిబేట్ చేయటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వని పరిస్థితిలో మేము బాయ్కాట్ చేసి మళ్ళీ మేము గెలిచే వస్తాం, ఇది అప్రజాస్వామ్యంగా మా గొంతు నొక్కుతున్నారు మీరని చెప్పని ఆ రోజు మేము బాయ్కాట్ చేయడం జరిగింది. అది కూడా ఎన్ని రోజుల తర్వాత? 3 ఏళ్ల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత. సార్ ఒకటే అండి, విజయసాయి రెడ్డి గారా, లేదా చంద్రబాబు నాయుడు గారా, లేదా పేరు నానియా, ఎవరైనా ఒక ప్రజా జీవితంలో ఉన్న వారి మీద ఎవరైనా విమర్శలు చేసినప్పుడు ఆ విమర్శని అయితే అది వ్యక్తిగత విమర్శలు కాబట్టి, ఆధారం లేని విమర్శలు కాబట్టి అయితే హుందాగా మీడియా వార్తను ప్రచురించకపోవటమా, లేదా టెలికాస్ట్ చేయకుండా ఉండటమా జరుగుతుంది, లేదా ఆ రాజకీయ నాయకుడి మీద ఇవాళ ఏంటంటే మీడియా అంతా కూడా వర్టికల్గా డివైడ్ అయిపోయి ఉంది, రాజకీయ రంగులు పులుముకున్నది కాబట్టి మీడియా ఆ వార్త పోని వేస్తే, వార్త వేశారు, ఆడ ఆరోపించాడు, మేము చూపించాము, వేసామంటే అర్థం ఉంటుంది, లేదా ఒక స్టోరీ వేసేవారంటే
సర్లే దిగజారి, ఎప్పుడో దిగజారి చచ్చింది కదా మీడియా, సర్లే ఏసీఆర్ఎస్ స్టోరీ అనుకోవచ్చు. కానీ అందులో ఉన్నటువంటి సీఈఓ, ఒక ఛానల్లో సీఈఓ కూర్చుని దాన్ని ఒక డిబేట్ నిర్వహించి ఏ ఆధారాలు లేకుండా, ఏ ఆధారాలు లేకుండా, ఓ ముసలోడు ఇంత పనోడా అంత పనోడా, ఏం భాష అది, నువ్వెవడవి కాదు, నువ్వు విలేకరివి లేదా ఒక సీఈఓవి, ఎంత హుందాగా నడపాల్సినటువంటి పరిస్థితుల్లో, ఏమైనా ఆధారాలు ఉంటే మీ ఇష్టం మాట్లాడండి, కానీ నిరాధారంగా ఇష్టారాజ్యంగా వ్యక్తిత్వ హననం చేస్తూ, క్యారెక్టర్ అసాసిన్ చేస్తూ, మనిషిని మానసికంగా చంపే ప్రయత్నం, అంటే రాజకీయంగా చంపటానికి దుష్ప్రచారాలు, అక్కడితో ఆగకుండా ఇంకా రాజకీయ కక్షతో మనిషిని మానసికంగా కూడా పతనం చేయటం కోసం ఈ రకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, వ్యక్తిత్వ హననం చేస్తూ ఇటువంటి వార్తల్ని డిబేట్గా పెడతాం. మరి ఇది ఎవరికి జరగకూడదు, ఎక్కడ జరగకూడదు, కానీ ఇది దుర్మార్గం కదా. ఇది ఇది అంటే అసత్యాలు మాట్లాడుతూ ఎవరో ఒకళ్ళు ప్రెస్ మీట్ పెడితే దాని మీద క్యారెక్టర్ని కిల్ చేస్తూ డిబేట్లు పెట్టడం, దాన్ని కొనసాగింపుగా ఇవాళ మొత్తం అంతా కూడా పార్టీ కార్యకర్తల్ని, మహిళా కార్యకర్తలతో ఇష్టారాజ్యంగా ఇక అదే పనిగా టీవీలో తిట్టిస్తాం. ఎవరైనా ఇది తగదు, తగని పని కాదు. మీడియా పేరుతో మీడియా ముసుగులో ఇంత అసహ్యం చేయటం కూడా ఇక అది మీ విఘ్నతకే వదిలేస్తాను. కానీ అందులో ఉన్నటువంటి సీఈఓ, ఒక ఛానల్లో సీఈఓ కూర్చుని దాన్ని ఒక డిబేట్ నిర్వహించి ఏ ఆధారాలు లేకుండా, ఏ ఆధారాలు లేకుండా, ఓ ముసలోడు ఇంత పనోడా అంత పనోడా, ఏం భాష అది, నువ్వెవడవి కాదు, నువ్వు విలేకరివి లేదా ఒక సీఈఓవి, ఎంత హుందాగా నడపాల్సినటువంటి పరిస్థితుల్లో, ఏమైనా ఆధారాలు ఉంటే మీ ఇష్టం మాట్లాడండి, కానీ నిరాధారంగా ఇష్టారాజ్యంగా వ్యక్తిత్వ హననం చేస్తూ, క్యారెక్టర్ అసాసిన్ చేస్తూ, మనిషిని మానసికంగా చంపే ప్రయత్నం, అంటే రాజకీయంగా చంపటానికి దుష్ప్రచారాలు, అక్కడితో ఆగకుండా ఇంకా రాజకీయ కక్షతో మనిషిని మానసికంగా కూడా పతనం చేయటం కోసం ఈ రకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, వ్యక్తిత్వ హననం చేస్తూ ఇటువంటి వార్తల్ని డిబేట్గా పెడతాం.